Welcome to VS9 News. Bulletin la mudga headlines. Manadi desa bhakti, varidi kutumba bhakti, pradhani modi vellari. Pettubadula kosame Dubai paryatana, mukhyamantri MK Stalin prakatana. Bharatlo XE toli case prakatinchina Mumbai Municipal Corporation. Realty Kuberudu Rajiv Singh, Rendo Sthanamlo MP Lodha, Grohe Hurin, India Real Estate Rich List Vidudala. Cummins Merpudadi, IPL Lo, Fastest 50. Desabhaktiki, BJP Pratikani, Pradhani Modi Perkunar. Prathyarthi Party Ladi, Kutumba Bhaktiani, Yetheva Chesaru. Varasatva Partilu, Prajaswamyaniki, Ati Pedda Sitrulani, Prajalu Kuda Kramanga, Dinni Grahistunarani Cheppar. Budavaram BJP, 42va Vyavasthapaka Dinostavani Puraskarinchukoni, Party Sabhyulanu Uddeshinchi, Ayana Virtual Ga Prasanginchaaru. Varasatva Partilu, Kutumba Palanake Ankitam, Rajyanga Viluvalante, Vatiki Lekke Ledu. ఈ పార్టీలు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ తమ తమ అవినీతి దుష్కృత్యాలను కప్పిపుచ్చుకుంటుంటాయి. పైగా వాటి ఏలుబడిలో స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు కొన్ని కుటుంబాలే ఆధిపత్యం చెలాయిస్తాయి. ఇక నైపుణ్యం కలిగిన యువతను రాజకీయాల్లోకి రానివ్వలేదు. ఆయా పార్టీల అన్యాయాలు దురాగతాలపై బీజేపీ కార్యకర్తలు ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతున్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను ఓడించేదాకా మన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని, ఆ ఆశయ సాధన కోసమే తాను ఇటీవల దుబాయ్లో పర్యటించి పెట్టుబడులు సమీకరించానని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. బుధవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరావళి జరిగింది. అది ముగిగానే ఆయన సభా నిబంధన 110 కింద ఓ సుదీర్ఘ ప్రకటన చేశారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని, ఆ దిశగా పెట్టుబడులను సమీకరిస్తామని తాను ప్రకటించానని, ఆ మేరకు గత 10 నెలలుగా కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు దేశ విదేశాల్లో పెట్టుబడులను సమీకరిస్తున్నట్లు తెలిపారు. కరోనా కొత్త వేరియంట్ ఎక్సీకి సంబంధించిన తొలి కేసును గుర్తించామని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం ప్రకటించింది. కప్ప వేరియంట్కు సంబంధించిన మరో కేసు కూడా బయటపడిందని వెల్లడించింది. ఈ ఇద్దరు రోగుల శాంపిళ్లతో పాటు ఒమైక్రాన్ BA2 వేరియంట్ సోకిన మరో 228 మంది నమూనాలను జన్యుక్రమ విశ్లేషణ కోసం కోల్కతాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్ కు పంపిస్తామని బీఎంసీ కమిషనర్ సురేష్ కాకాండి తెలిపారు. ఎక్సీ వేరియంట్ సోకిన బాధితురాలు 50 ఏళ్ల కాస్ట్యూమ్ డిజైనర్ అని, ఆమె ఫిబ్రవరి 10న దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి వచ్చారని చెప్పారు. ఆ రోజు జరిపిన పరీక్షల్లో కోవిడ్ నెగిటివ్ వచ్చిన, మార్చిన నిర్వహించిన పరీక్షలో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిందన్నారు. దేశంలోని స్థిరాస్తి రంగ సంపన్నుల్లో డిఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ అగ్రస్థానంలో నిలిచారు. గ్రోహే హురూన్ ఇండియా రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్ 2021లో అగ్రస్థానంలో ఉన్న మ్యాక్రోటెక్ డెవలపర్స్ ప్రమోటర్ మంగళ్ ప్రభాత్ లోధా కుటుంబం ఈసారి 2వ స్థానానికి చేరుకుంది. మొత్తం 100 మంది స్థిరాస్తి సంపన్నుల వివరాలతో కూడిన ఈ జాబితాలో హైదరాబాద్ నుంచి 6 చోటు దక్కింది. ప్యాట్స్ కమిన్స్ సుడిగాలి ఇన్నింగ్స్తో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు వరుసగా 3వ ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్లో ముంబై 5 వికెట్ల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో చిత్తయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో స్కోర్ చేసింది. సూర్యకుమార్ అర్ధశతకంతో రాణించగా తిలక్ వర్మ పొలార్డ్ మెరుపులు మెరిపించారు. ఇక కమిన్స్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో కోల్కతా 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసి గెలిచింది. వెంకటేష్ అయ్యర్ సమయోచిత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. మురుగన్, అశ్విన్, మిల్స్, చెరో 2 వికెట్లు పడగొట్టారు. కమిన్స్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక సాలిపేట సాయి సుధా హాస్పిటల్ పక్కన డాక్టర్ వాడ్రీవు రవి ఏర్పాటు చేసిన అధునాతన ఎవెన్ రోగ నిర్ధారణ కేంద్రం, నూతన భవనంను మంత్రులు ఆళ్ల నాని, చెల్లుబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు బుధవారం ప్రారంభించారు. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, రెవల్యూషన్ ఏసీటీ, అల్ట్రాసౌండ్, కలర్ డాప్లర్, 2D ఎకో, మమోగ్రఫీ, డెక్కా స్కాన్ వంటి అధునాతన వైద్య యంత్ర పరికరాలను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, మేయర్ శుంకర శివప్రసన్న కూడా, చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్, వైద్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే.
తెగండి మళ్ళీ ఎవరు తెంపేకండి మళ్ళీ రెబ్బల్ని వంగండి బాగా వంగండి. మాకు రావాలి కదా మెయిన్, మీకు రాకపోయినా ఎవరు మీరు? మేమే. ఎవరు మీరు? చెప్పండి. ఓకే చెప్పాలి కదా, రాకపోయినా మీకు లేదంటే మీరే రిపబ్లిక్. అలాగే మీకు మేము ఇస్తాం కదా కావాలంటే. అవసరం కదా మాట్లాడి మాట్లాడేది బాగానే ఉంటుంది. ఒకటి స్ట్రీట్ సైడ్ సార్ అందించు అందించు తొందరగా. నాలుగు నాలుగు 2022 పరిపాలన సౌలభ్యం అది మాటలకే పరిమితమైనటువంటి నుండి ఆచరణ యోగ్యంగా మారినటువంటి రోజు 4/4/2022. అంటే గడచినటువంటి స్వాతంత్రానంతరం మన దేశ జనాభా 35 కోట్లు ఉంటే 75 సంవత్సరాల అనంతరం చూసుకున్నప్పుడు 135 కోట్లు పెరిగింది. కానీ పాలనా వ్యవస్థ అదే విధంగా కొనసాగుతుంది. ప్రజలకు చేరువుగా పాలన అందిస్తామన్న వారి మాటలు నీటి బుడగలుగా నీటి మూటలుగా మిగిలిపోయాయి. కానీ ప్రజాసేవే లక్ష్యంగా ప్రజల అవసరాలని ఎరగడం కోసం ఒక సుదీర్ఘమైనటువంటి తపస్సు పాదయాత్ర పేరుతో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు నాడు కొన్ని మాటలు చెప్పి వాటిని అమలు చేయడం కోసం రాజకీయ వ్యవస్థ పట్ల గత పాలకులు నమ్మకాన్ని సడలించారు ప్రజలకి. రాజకీయ నాయకుడు అంటే చెప్పింది చేయుడని, కానీ రాజకీయ నాయకుడు అంటే చెప్పింది చేసి తీరతాడు అని నిరూపించినటువంటి నాయకుడిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జిల్లాల విభజన అంటే 26 జిల్లాలుగా 13 జిల్లాలుగా ఉన్నటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు అతి చేరువుగా పాలనందించాలని ముందుగానే ఒక పిల్లర్ వేశారు గ్రామ సచివాలయ వ్యవస్థ. దానితో పాటుగా ప్రజలు ఇంతకుముందు వారి అవసరాలని నాయకుల దగ్గర అధికారుల దగ్గర మొరపెట్టుకునేవారు. కానీ ఇవాళ వారి ఇంట్లో ఉన్నా కూడా వారి మొరని జగన్మోహన్ రెడ్డి గారు విని ఒక వ్యవస్థని వాలంటీర్ అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి వారి ఇంటికే వారి అవసరాలని వారికి తెలియకపోయినా తెలియజెప్పి అందించేటువంటి ఒక ప్రక్రియ ఈ రాష్ట్రంలో పాలనలో సాగుతుంది. దేశ చరిత్రలోనే ఈ పరిపాలనా వ్యవస్థ ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపబడినటువంటి వ్యవస్థగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంటుందని అనడానికి ఇది ఒక ఉదాహరణగా. ప్రత్యేకంగా మనందరికీ తెలుసు కోవిడ్ సమయంలో
ఆయన ఏదైతే మొదట చెప్పారో ఆ చెప్పిన దానికోసం ఒక్క టెస్టింగ్ ల్యాబ్ లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 100కు పైగా టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టి కోవిడ్కి సంబంధించినటువంటి ఆ అవసరాలన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చి డాక్టర్ వైద్యుల్ని ప్రైవేట్ వైద్యుల్ని అందరినీ కూడా సంతృప్తిపరిచేటట్టుగా వైద్యాన్ని ప్రజలకు అందించేటువంటి వీరు కోవిడ్ నుంచి మనల్ని అందరినీ రక్షించే క్రమంలో ఈ ప్రభుత్వం భారతదేశంలోనే ఒక ఆదర్శంగా పనిచేసినటువంటి అవసరాన్ని మనం వ్యవస్థను మనం చూసాం. ఈ సందర్భంలో ఈ జిల్లాల విభజన జరిగిన తర్వాత పాలన ప్రజలకు అతి చేరువుగా చేర్చాలనేటువంటి ఆ లక్ష్యాన్ని పూర్తిగా ఆయన సఫలీకృతుడవుతాడనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. కాకినాడ జిల్లా కాకినాడ ది జయలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీ వద్ద డిపాజిట్దారులకు కుచ్చి టోపి పెట్టి బ్యాంక్ డైరెక్టర్ జయలక్ష్మి పరారైందని డిపాజిట్దారులు బ్యాంక్ ఎదురుగా ఆందోళన చేశారు. కోట్ల రూపాయలతో పరారై రాష్ట్ర వ్యాప్తంగా 28 బ్రాంచ్లు ఉన్న సుమారు 500 కోట్లతో బోర్డు తిప్పేసిందని బ్యాంకు వద్ద ఖాతాదారులు బారులు తీశారు. ఉండు నాలో నిన్న చూశాను కదా నేను స్క్రీన్. నాలుగు కూడా పెడతాను. ఏది తమ్ముడు సుధీర్ లోగే నా లోగేది మహబూబాద్ జిల్లా డోనకల్ మండలం పెరుమల్ల సంకీస గ్రామంలో ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ మడవూరు మడబడి కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ బాచిది గత 3 నెలల కింద అక్రమంగా తొలగించారు. ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ ముందు తనకు జరిగిన అన్యాయం గురించి వివరించాలని అనుకున్న తరుణంలో ఉదయం తన భర్త సైదులు అక్రమంగా అరెస్ట్ చేయడంతో స్థానిక ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ మనవూరు మనబడి కార్యక్రమానికి వస్తున్న సమయంలో మాజీ ఉప సర్పంచ్ తన అనుచరులతో అడ్డుకున్నారు. మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు మాపై కక్షపూరితంగా ఉప సర్పంచ్ పదవి నుంచి తొలగించారు. అక్రమంగా నా భర్తను అరెస్ట్ చేశారని ఒక నిరుపేద వ్యక్తి ఉప సర్పంచ్ కాకూడదా, మేము చేసిన నేరం ఏమిటని స్థానిక ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ ముందు తనకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. తక్షణమే నా భర్తను విడుదల చేయాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చూడాలి అమ్మా.
అనంతపురం సెట్టూరు మండలం బొచ్చుపల్లి గ్రామం నందు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ మండల కన్వీనర్ పాలబండ్ల తిప్పారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులకు కళ్యాణదుర్గ మాజీ శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయ చౌదరి విష్ణకర్రలు కొవ్వొత్తులు అగ్గిపెట్టలు పంపిణీ చేసి విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ గ్రామ ప్రజలు కార్యకర్తలతో కలిసి లాంతర్లు కొవ్వొత్తులు వెలిగించి ఇంటింటికి దగాకోరు ప్రభుత్వం చెప్పే మాయ మాటలు నమ్మవద్దని గత టీడీపీ ప్రభుత్వానికి ఈ దుర్మార్గపు పాలనకు వ్యత్యాసం మీరే గమనించాలని రాబోయే రోజుల్లో మళ్లీ మన చంద్రన్న పాలనను మనం తెచ్చుకోవాలని ప్రజలను చైతన్యపరుస్తూ నిరసన వ్యక్తం చేశారు. బాబు నాయుడు 5 సంవత్సరాలు ఉంటే కరెంట్ బిల్ రూపాయి పెంచలేదు. ఈడ 3 సంవత్సరాలకే 7 సార్లు ఇప్పుడు పెంచినాడు. ఇప్పుడు ఆడ కూడా కరెంటు ముట్టుకుంటే కూడా షాక్ కొట్టే పరిస్థితి. అయితే ఒకవేళ అంతో ఇంతో కరెంటు ఉన్నా ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ మరియు కరెంట్ ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని రైతులు పండించిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఖమ్మం కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తుండగా ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు దెబ్బల సౌజన్య మరియు పోలీస్ తోపులాటలో 2 చేతులకు 3 ఏళ్లు ఫ్రాక్చర్ అయ్యాయి. దీనిపై ఖమ్మం జిల్లా కాంగ్రెస్ దుర్గాప్రసాద్, ఖమ్మం సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావీ, రాయల నాగేశ్వరరావు, కొనిచెర్ల మండల కన్వీనర్ వడ్డే నారాయణరావు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ పేద మధ్యతరగతి కుటుంబాల జీవనం దృష్టిలో పెట్టుకుని విపరీతంగా పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని కోరారు. పదహారు తారీఖుల్లో జరగబోయే శ్రీ మరడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవ సందర్భంగా పోలీసు వారు 19 నియమ నిబంధనలు పెట్టారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారని, అసలు మీ సేవలో పర్మిషన్ పెట్టలేదని, ఒకవేళ పెట్టినట్లయితే పోలీసు వారు ఇచ్చిన కాపీలను చూపించాలని ఎమ్మెల్యే గణేష్ ఉన్నారు. పండుగ పేరుతో కోటి రూపాయలు దండారి అమ్మవారి పండుగ అందరికీ అవసరమైందని, రాజకీయం చేయొద్దని సూచించారు. పోలీసులపై రాజకీయ నాయకులపై తప్పుడు ప్రచారం చేయొద్దని గణేష్ సూచించారు. మరి నిన్న మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడు మరి జిల్లా కేంద్రం గురించి నర్సీపట్నం మరిడమ్మ పండుగ గురించి కొన్ని విమర్శలు చేయడం సంగతి మనం చూసాం. అందులో ముఖ్యంగా జిల్లా కేంద్రం గురించి చూస్తే ఆయన నేను వేసిన బ్రోచర్ చూపిస్తూ పత్రికా పెద్దలందరూ కూడా చూపిస్తూ మరి అందులో నేను చేసింది ఏంటంటే మన నర్సీపట్నానికి ఎన్ని వసతులు ఉన్నాయో ఎన్ని సదుపాయాలు ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్పడం గురించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి చూపించిన సంగతి మీ అందరు కూడా తెలుసు, మీకు కూడా ఇచ్చాం. ఆ సందర్భంలో ఈ బ్రోచర్ వేసాం అంటే క్లియర్గా మనకి ఇక్కడ ఉన్న వసతులు కానీ సదుపాయాలు ఉన్నాయని చెప్పడం గురించి ఒక బ్రోచర్ వేస్తే దీన్ని కూడా కామెంట్ చేస్తాడు. చాలా పెద్ద కాస్ట్లీ పుస్తకం ఇచ్చాడు ఎమ్మెల్యే, అంటే హామీ ఇచ్చినామో అందుకనే వేసాడేమో అంటాడు ఆయన పద్ధతి. అసలు ఏం మాట్లాడతాడు ఆయన పద్ధతి తెలియట్లేదు. అసలు మనకు ఉన్న సదుపాయాల గురించి చెప్పడం గురించి పుస్తకం వేసిన కానీ హామీ ఇచ్చిన కాదన్న సంగతి అయిన పాటు తెలుసుకోవాలి. ఇందులో ఏమంటాడంటే ఇందులోని ఏదో జిల్లా తేవడంలో ఎమ్మెల్యే పొడిసేస్తా అని చెప్పి అనుకున్నాడంట అయిన పాత్ర ఆ మాట అంటాడు. నిన్న మరి నువ్వేం చేసావు తెలుగుదేశం పార్టీ హయాంలో నువ్వు మంత్రి చేసావు కదా, మరి నువ్వు పొడవలసింది కదా రోజు
నువ్వు ఆ రోజు జిల్లా కేంద్రం నచ్చబట్టి తెచ్చేవచ్చు కదా, ఆ రోజు నువ్వు పోడలేదు కదా, ఇప్పుడు మమ్మల్ని కామెంట్ చేస్తావు. మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని అయ్యా మా నచ్చి అనకాపల్లి పార్లమెంట్ లో మా నచ్చపట్టడానికి సదుపాయాలు ఉన్నాయి కనుక మాకు ఇవ్వడానికి పరిశీలన చేయండి అన్నాం. నాతో పాటు చాలా మంది నర్సీపట్నం నియోజకవర్గంలో చాలా మంది ఆర్గనైజేషన్ సంస్థలందరూ కూడా నాతో పాటు వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ ద్వారా కూడా తీసుకుని వెళ్ళాను. మేము ప్రయత్నం చేసాం, అయితే అనకాపల్లి ఇచ్చారు. దాన్ని నువ్వు రాజకీయం చేసి ఏదో పొడి చేస్తాడు, ఎమ్మెల్యే పొడి చేస్తాడు అనుకుంటే మరి నువ్వేం పొడిచో అధికారులు ఉండి అంటే ఇలాంటి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు, నమస్కారం.